అలా చేస్తే అనుభవించాల్సిందే. టీడీపీకి జోగయ్య వార్నింగ్. ఏపీలో ఎన్నికల వేళ సీట్ల రాజకీయం కీలకంగా మారుతోంది. పొత్తుల్లో భాగంగా టీడీపీ జనసేన మధ్య సీట్ల పంపకాలపైన చర్చలు జరుగుతున్నాయి. గోదావరి జిల్లాలలో మెజారిటీ సీట్ల కోసం జనసేన పట్టుబడుతోంది. బీజేపీ ఈ రెండు పార్టీలతో జత కలుస్తుందని ప్రచారం సాగుతోంది. కానీ బీజేపీ నుంచి స్పష్టత రాలేదు. ఈ సమయంలోనే జనసేనకు కేటాయించాల్సిన సీట్లపైన మాజీ ఎంపీ హరిరామ జోగయ్య లేఖ రాశారు. జనసేనకి ఇవ్వాల్సిన సీట్లు కేటాయించకపోతే జరిగే నష్టానికి టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖలో జనసేన మెజారిటీ సీట్లు కోరుకుంటోంది. ఈ సీట్ల వ్యవహారంపైన మాజీ ఎంపీ చేగుండి హరిరామ జోగయ్య రాసిన లేఖ కలకలం రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఎక్కువగా ఉందని గుర్తు చేశారు. టీడీపీ గెలవాలంటే జనసేన మద్దతుదారుల ఓట్లు కీలకంగా ఉంటాయని వివరించారు. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీని ఓడించాలంటే జనసేన మద్దతుదారులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలకు ఆ పార్టీకే కేటాయించాలని జోగయ్య సూచించారు. అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం ఎంపీ స్థానంతో పాటుగా అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని సూచించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, పోలవరం, గోపాలపురం, కొవ్వూరు, ఉండి నియోజకవర్గాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సీట్లను జనసేనకు దక్కకపోతే జరిగే నష్టానికి పర్యవసానాలకు టీడీపీ బాధ్యత వహించాలని జోగయ్య హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లాలో జనసేన ఇప్పటికే రాజానగరం, రాజుల సీట్ల నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. పశ్చిమ గోదావరిలో సీట్ల పంపకాలపైన తాజాగా జోగయ్య చేసిన వ్యాఖ్యలపైన టీడీపీ ఏ రకంగా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.